హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చాపరాయికి పైన అడ్డపిక్కల కోసం వెళ్తున్నాం. అడ్డగాయల లోపల అడ్డపిక్కలు ఉంటాయి, వాటిని తీయడానికి వెళ్తున్నాం. చూసారు కదా, ఇది చాపరాయి పైన. చూసారు కదా, ఇక్కడ చీడిపళ్ళు కూడా మాకు కనిపించాయి. కూలి తీసింది చీడిపళ్ళు, అదిగో చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. బా, ఎంత సన్సెట్ కూడా ఇటుపక్క ఉంది. ఇది తినొచ్చా అని హ్యాపీగా తినవచ్చు. సీజన్ అయిపోయింది కాబట్టి మాకు అడ్డకాయలు దొరకట్లేదు. ఇదిగో చెట్టు, ఇదే ఈ చెట్టునే అడ్డకాయల చెట్టు అంటారు. జనరల్గా ఏంటంటే వాటి ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు, అడ్డాకులు. ఈ చెట్టు పైన కాయలు అవుతాయి. దొరికింది దొరికింది, ఇటు తీసిరా, దగ్గర తీసిరా, చూపెట్టు. వా వా, చూపెట్టు చూపెట్టు చూ. ఫ్రెండ్స్, అదిగో కనబడుతుంది, దాన్నే అడ్డకాయలు అంటారు. ఇవన్నీ విస్తరాకులు. విస్తరాకులు చెట్టులోనే ఈ అడ్డకాయలు అవుతాయనే సంగతి చాలా మందికి తెలీదు. వీటిని అయితే మేము గిరిజనులుగా చాలా ఇష్టపడతాం. మైదాన ప్రాంత ప్రజలకు అయితే వీటి గురించి తెలీదు. ఓకే, పైన చాలా మట్టుకు ఉన్నాయి. ఇదిగో విస్తరాకు, విస్తరాకు అదిగో జూలీ చూపిస్తుంది. అడ్డకాయలు విస్తరాకులు కూడా చూపిస్తుంది. రైట్, అడ్డకాయ చెట్లు ఇలా ఉంటాయి, పక్కన చెట్ల మీద పాకుతాయి అన్నమాట. పై వరకు ఆ పక్కన ఉన్న చెట్ల మీద అలాగా పాకుతూ పై వరకు సాగుతాయి. ఆ పైన అడ్డకాయలు అలాగే ఏర్పడతాయి అన్నమాట. చూడండి, అక్కడ వెలబడి ఉంది ఒక చిన్న అడ్డకాయ, అలాగే వెలబడి ఉంది. చూసారు కదా, తెంపుతుంది అదిగో. వా వా, ఇదే అడ్డకాయలు అన్నమాట. చూసారు కదా, వా, నాకు ఒకటి దొరికింది. రైట్, చూసారు కదా, ఈ ముళ్ళు ఒకసారి చూద్దాం. ఇది చాలా దారుణంగా ఉంటాయి ఈ ముళ్ళు. కొండ మీదకి ఎక్కేటప్పుడు ఇలాంటి ముళ్ళుని మనం జాగ్రత్తగా చూడాలి, లేదంటే మన పని అయిపోయినట్టే. ఇంకా అడవిలో కూర్చుని పోవడమే అవుద్ది. ఈ అడ్డాకుల చెట్లు ఇలాగ ఉంటాయి, ఈ రకంగా ఏర్పడుతుంది అన్నమాట. దీని మీద ఎక్కి మనం ఉయ్యల్లా కూడా ఊగొచ్చు. వీటి మీద కూర్చుని ఇలా ఊగేవాళ్ళం అన్నమాట. అదిగో జూలి ఊగుతుంది, ఉయ్యల్లా ఊగుతుంది అన్నమాట. పైన చాలా చెట్లు ఉన్నాయి. ఇదిగో అడ్డకాయల చెట్లు, ఇవన్నీ ఎక్కువగా రాళ్ళు ఉన్న చోట ఈ చెట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి, అడ్డకాయల చెట్లు. విస్తరాకులు కూడా ఫ్రెండ్స్ అక్కడ కనబడుతుంది, చూసారు కదా. ఫ్రెండ్స్ మేము చాలా పైకి వచ్చాము, చూసారు కదా, దూరం నుంచి చాపరాయి కనబడుతుంది వ్యూ. అవతల పక్క పెద్దపాడు విలేజ్ కూడా కనబడుతుంది, కింద నేషనల్ హైవే అయితే ఉంది. ఈ పక్కనే మాకు ఒక చెట్టు అయితే కనబడింది, అడ్డకాయల చెట్టు. అదిగో ఇక్కడైతే ఉన్నాయి, ఒకటి కనబడుతుంది కదా, చూసారు కదా కార్నర్లో. దానికోసం మేము వచ్చాము, ఇక్కడ ఉన్నాయనుకొని. సరే, ఇది రాయి పక్కన అయితే ఈ చెట్టు ఉంది, ఎక్కడానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అట్మాస్ఫియర్, ఇది మంచి గాలి, స్వచ్ఛమైన గాలి ఇక్కడ దొరుకుతుంది. వా, ఎంత చింద్ర బాబు, అంటున్నాను చిన్న కనబడుతుంది కదా, చిన్నది, చాలా చిన్నది. కానీ ఇక్కడ మనం వర్షం వచ్చినప్పుడు కాపుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇదే ఇలాగా ఫ్రెండ్స్, ఇదే మన జంగిల్, ఆరు చాపరాయి జంగిల్. ఇదిగో కనబడుతుంది లోపల కిందనంతా. ఈరోజు మేము దేనికి వచ్చామంటే అడ్డకాయల కోసం వచ్చాం, చూసారు కదా మా అడ్వెంచర్. అడ్డకాయల కోసం ఆ మాత్రం అడ్వెంచర్ అయితే చెయ్యాలి, లేదంటే అవి మనకు దొరకవు. సాధారణంగా అడవిలో వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం సిద్ధంగా ఉండాలి. ఈ అడ్డకాయలు అనేవి గిరిజన ప్రాంతంలోనే దొరుకుతాయి, మైదాన ప్రాంతాల్లో ఎక్కడొక చోట దొరుకుతాయి తప్పించి ఎక్కువ దొరకవు.
ఈ దగ్గరలో ఉన్నప్పుడు ఈ సీజన్లో అంటే డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఈ మూడు నెలలు మాత్రమే దొరుకుతాయి. ఈ మూడు నెలలు రైతులు పండుగ చేసుకుంటారు. ఆల్రెడీ మేము బుడియా పండుగ కోసం యూట్యూబ్లో పెట్టడం మా ఛానల్లో పెట్టడం జరిగింది. దానికోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. మొట్టమొదటి రోజు బుడియా పండుగ మొట్టమొదటి రోజు ఈ అడ్డగాలిని అయితే ఏరుతారు. గిరిజన ప్రాంతంలో ఉండే గిరిజనులు ఎక్కువ మంది ఆడవారు అయితే చాలా సరదాగా పిల్లలతో వచ్చి ఈ కొండ మీద వచ్చి అడ్డగాలిని ఏరుతారు, దాన్ని కాల్చుకుంటారు. ఇప్పుడు ఎలా కాల్చాలో కూడా మేము చూపిస్తాము. ఈ ప్రదేశం చూసారు కదా, ఇది చాపరాయికి దగ్గరలో ఉన్నటువంటి వ్యూ పాయింట్. దగ్గర ఉంటుంది ఆప్తారు అక్కడ చాపరాయి కనబడుతుంది. ఇదంతా చాపరాయి రీజన్ అన్నమాట. కింద పెద్దవాడ ఎల్లో రోడ్డు కనిపిస్తుంది, కనిపిస్తుందా కెమెరాలో? చాలా బాగుంటుంది. నాకైతే ఫస్ట్ టైం ఈ కొండ మీద రావడం, అంటే చాలా కొండలు తిరిగాం కానీ ఈ కొండ మీద ఈ ప్రదేశంలో రావడం చాలా ఆనందంగా ఉంది. ఎనీవే ఈరోజు అండకాయల కోసం అయితే మేము చాలా ప్రయత్నం చేసాం, దొరికింది. అది ఒకటి పక్క నుంచి కెమెరా చూపెట్టు, ఒకటి పక్క నుంచి మా గారు కూడా తీసుకొస్తారు. ఎంజాయ్ ఈరోజుకి. చూసారు కదా చాలా బాగుంది ఈ ప్రదేశంలో, ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. వచ్చే 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 వా ఈజీగా వచ్చింది అనమాట. చూసారు కదా ఇదే అడ్డకాయల చెట్టు, క్లియర్గా మీకు కనబడుతుంది కదా. సహజంగా లభించే తాడుని ఇక్కడ ఉపయోగిస్తున్నాం కట్టడానికి. ఆగుతున్నారు. ఇదంతా చాపరాయ్ వస్తాం. జూలి మోసుకుని వెళ్ళిపోతుంది. చూసారు కదా ఇదిగో అడ్డకాయలని కాల్చాము, ఇంచుమించుగా దగ్గరకు వస్తాయి అవి, మనం బయటికి తీసేయవచ్చు. అవి కానీ పూర్తి కాలుతే ఇలా వంకర్లు తిరుగుతాయి అన్నమాట. ఇంట్లో తెచ్చి ఈ రకంగా కూడా కాల్చుకోవచ్చు. యాక్చువల్లీ పెద్ద మంట వేసి ఎక్కువ కాలుస్తారు, కానీ మేము తక్కువ తీసుకొచ్చి ఇంట్లో ఈ రకంగా కాలుస్తున్నాము. అది వన్ చూడండి, తీస్తున్నారు మా డాడీ. ఇగో చూసారా వచ్చాయి పిక్కలు. మా సైనమ్మ అయితే తీసింది. ఇదిగో నాకు చాలా నచ్చింది ఈ జర్నీ, సూపర్ ఉంది. నాకు ఇంత హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. అడవికి వెళ్ళి కొయ్యడం అంటే చాలా బాగుందండి.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, పక్కన బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్.